फ्रेंड्स वेलकम टू कल्याणी रेसीपी बुक मनम चेयबोये रेसीपी धाबा स्टाइल पनीर करी धाबा स्टाइल कर्रीस की मंची मसाला फ्लेवर तो पाटुगा मंची टेस्ट उंटुंदी मरी ई धाबा स्टाइल पनीर करी नी एला प्रिपेर चेयालो चूद्दामा मुंदुगा पान पेट्टुकोनी 1 टेबल स्पून शनग पिंडिनी माडिपोकुंडा लो फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोवाली धाबा स्टाइल कर्रीस की मेन सीक्रेट इंग्रेडिएंट एंटंटे ई शनग पिंडिनी చాలా రెస్టారెంట్స్ లో కూడా కర్రీస్ లో శనగపిండిని వాడతారు శనగపిండి వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా శనగపిండిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్ లోకి తీసుకుందాం అలాగే మళ్ళీ పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో మనం పన్నీర్ పీసెస్ ని వేయాలి నేతిలో పన్నీర్ పీసెస్ ని ఫ్రై చేయడం వల్ల పన్నీర్ కి మంచి టేస్ట్ వస్తుంది పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో మనం పన్నీర్ ని చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి వీటికి కొంచెం పసుపు కొంచెం salt కొంచెం కారం వేసుకుని ఈ స్పైసెస్ అన్ని పన్నీర్ పీసెస్ కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ని ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు ఫ్రై చేయడం వల్ల పన్నీర్ పీసెస్ గట్టిపడి రబ్బర్ లా ఉంటాయి సో पनीर सॉफ्ट गा उंडेला कोद्दी सेप मात्रमे फ्राई चेसुकुनी वाटिनी ओक बाउल लोकी तीसुकुंदाम इप्पुडु मल्ली पान पेट्टुकोनी अंदुलो 3-4 स्पून्स आयिल वेसुकोवाली अलागे 2 स्पून्स बटर नु कूडा वेसुकुंदाम धाबा स्टाइल कर्रीस की बटर एंड नेय्यि एक्कुवगा यूज चेस्तारु बटर करिगाक अंदुलो 1 स्पून जीलकर्र कोन्नि लवंगालु कोद्दिगा दाल्चिन चेक्क 2 यालकुलनु वेसुकुंदाम अलागे माडिपोकुंडा फ्राई चेसुकुंटू उंडाली ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం బిర్యానీ ఆకు వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు 3 ఎండి మిరపకాయలను కూడా వేసుకుందాం తర్వాత అందులో 2 ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో కొద్దిగా salt వేసుకుందాం ఇలా salt వేయడం వల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అలాగే బ్రౌన్ కలర్ లో కూడా వస్తాయి ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో 1 స్పూన్ కారం 1 స్పూన్ ధనియాల పౌడర్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకుని అన్నింటిని బాగా కలుపుతూ ఉండాలి శనగపిండి వేసాక ఆయిల్ కూగా ఉంది అనిపిస్తే 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టమాటాలను ఫ్యూరీలా అయినా లేక చిన్న చిన్న పీసెస్ లా అయినా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ అండ్ టమాటా కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉడికించుకుందాం फाइव मिनट्स तरवाता
మన ఉల్లిపాయ టమాటా చక్కగా కుక్ అయ్యి కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు అందులో హాఫ్ కప్పు పెరుగును వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుందాం. అలాగే రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక గ్రేవీ చిక్కగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ గ్రేవీలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని వేసి ఈ గ్రేవీ ఫ్లేవర్ పన్నీర్ కి పట్టేలాగా మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే కొత్తిమీర వాసన అంతా కర్రీకి బాగా పట్టి కూర చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ కర్రీని రైస్ లేక రోటీలో మనం తినవచ్చు. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Take care of my heart.